हेलो फ्रेंड्स नैन रागी पिंडी तो रागी इडली चेस्तुन्नानु दानिकी कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम इप्पुडु 1 कप ऊरक दाल 1 कप राइस 1 कप इडली रव्वा हाफ कप अटुकुलु 1 टेबल स्पून मेंतुलु 2 कप्पुलु रागी पिंडी मिनपप्पु బియ్యము ఇడ్లీ రవ్వ అటుకులు మెంతులు ఇవన్నీ ఒక 6 గంటలు నానబెట్టాలి ఇవి 6 అవర్స్ నుంచి నానాయి ఇప్పుడు నేను మిక్సీకి వేసేసుకుంటున్నాను అన్ని రాగి పిండి ముందే నానబెట్టిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడు కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి సో లంప్స్ లేకుండా మనకి ఈజీగా ఉంటుంది దీంట్లో మిక్స్ చేయడానికి బ్యాటర్ నైట్ అంతా ఇలా వదిలేసానండి ఫర్మెంటేషన్ కోసం ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు इप्पुडु इडली पिंडिलोकि साल्ट वेसी कोद्दिगा बेकिंग पौडर वेसी मिक्स चेसुकोवाली इप्पुडु इडली प्लेट की आयिल पट्टिचेसी पिंडि वेसुकोवाली इला अन्नी प्लेट्स लोकि इडली पिंडि वेसुकोवाली इप्पुडु कुकर लो कोद्दिगा वाटर वेसी इडली प्लेट्स दांट्लो पेट्टेसी ओक 10 to 12 मिनट्स पेट्टुकोवाली 10 निमिषालु अयिपोयिंदंडि नाकु इडली कुकर विजिल वस्तुंदि नेनु दिंपेसुकुंटुन्नानु వెంటనే తీసేయకూడదు ఒక 2 మినిట్స్ తర్వాత ఇడ్లీలు తీసేసుకోవచ్చు రాగి ఇడ్లీ రెడీ అండి నేను రాగి ఇడ్లీతో పాటు పీనట్ చట్నీ రెడ్ క్యాప్సికం చట్నీ కూడా చేసుకున్నాను మీకు పీనట్ చట్నీ రెడ్ క్యాప్సికం చట్నీ ఎలా చేయాలో మీకు రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు చూసుకోండి ఇప్పుడు సేమ్ పిండితో రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం सेम पिंडिलो कोद्दिगा वाटर वेसुकोवाली इप्पुडु मनं रागी दोस वेसेसुकोवच्चु दोस वेसानु इप्पुडु पैगा पैन कोद्दिगा आयिल वेसुकुंदाम चूडंडि इट्ला चुट्टू चूस्ते अंत ईजीगा वच्चेस्तुंदि सो इटु कालिपोयिंदि मनं आ वैपु तिप्पेसुकुंदाम दोस कालिपोयिंदि इप्पुडु दीन्नि प्लेट लो तीसेस्तुंदाम చూడండి రాగి దోశ రెడీ అయిపోయింది చూడండి సేమ్ పిండితో మనము రాగి దోశ చేసుకున్నాము రాగి ఇడ్లీ కూడా చేసుకున్నాము సో ఇది పీనట్ చట్నీలో కాని రెడ్ క్యాప్సికం చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ